మంది ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. సో నేను తెలుగు మీడియం అండి, ఇంగ్లీష్ మీడియంలో చెప్పేటప్పుడు ఇన్ కేస్ మిస్టేక్స్ ఏమైనా వస్తే, అంటే అది అర్థం, అదే మీకు అర్థం అయ్యేలా చెప్పాలి అనుకున్నప్పుడు అది అంత రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు. బట్ టైం పడితే పట్టచ్చు, బట్ నేర్చుకుంటాను, నేర్చుకొని చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసుకున్నట్లయితే, మనిషి ఎలాంటి వాడు హృదయం వలనే కాదు ముఖంలోనూ తెలుస్తుంది అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ ఆల్పోర్ట్, సెకండ్ వన్ ఆడ్లర్, థర్డ్ వన్ మ్యాక్ డొనాల్డ్, ఫోర్త్ వన్ ప్రిన్స్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఒక 3 సెకండ్స్ మీకు టైం ఇస్తున్నాను. సో ఆన్సర్ని నేను మీకు తర్వాత చెప్తాను. కామెంట్ చేస్తారా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనిషి ఎలాంటి వాడో హృదయం వలనే కాదు ముఖంలోనూ తెలుస్తుంది అని నిర్వచించింది మ్యాక్డొనాల్డ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది మూర్తిమత్వ లక్షణాలలో అసత్య ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ ప్రత్యేకమైనది, సెకండ్ వన్ సార్వత్రికమైనది, థర్డ్ వన్ గతిశీలమైనది, ఫోర్త్ వన్ ఏకీకృత మొత్తంగా ఉంటుంది. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్వత్రికమైనది అనేది మనకి అసత్య ప్రవచనం. మరి మూర్తిమత్వ లక్షణాలు ఏంటేంటి? మూర్తిమత్వం అనేది ప్రత్యేకమైనది, ఇది గతిశీలమైనది, ఏకీకృత మొత్తంగా ఉంటుంది. మూర్తిమత్వం అనేది ఏకీకృత మొత్తంగా ఉంటుంది, గతిశీలమైనది, ప్రత్యేకమైనది. ఓకేనా? ఈ మూడు కూడా మనకి సరైనవి. అసత్యమైనది ఇది. మనకి క్వశ్చన్ ఇంకో టైప్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. పై వన్ని అనేస్తాడు, ఈ మూడు ఇస్తాడు, ఫోర్త్ వన్ పై వన్ని అనేస్తాడు. అలాంటప్పుడు కూడా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి కండర వ్యవస్థను నియంత్రించేది ఏది? ఫస్ట్ వన్ వెన్నుపాము, సెకండ్ వన్ వెనుక మెదడు, థర్డ్ వన్ మధ్య మెదడు, ఫోర్త్ వన్ ముందు మెదడు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మధ్య మెదడు. వ్యక్తి యొక్క కండర వ్యవస్థను నియంత్రించేది ఏది అంటే మధ్య మెదడు. నెక్స్ట్ క్వశ్చన్, శాండీఫర్ మూర్తిమత్వ మూలకాలలో భౌతిక లక్షణం ఏది? ఫస్ట్ వన్ చర్మం యొక్క రంగు, సెకండ్ వన్ జుట్టు రంగు, థర్డ్ వన్ అందము, ఫోర్త్ వన్ పై వన్ని. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పై వన్ని. శాండీఫర్ మూర్తిమత్వ మూలకాల్లో చర్మం రంగు, జుట్టు రంగు, అందము, ఈ మూడు కూడా మనకి భౌతికమైన లక్షణాలు. అంటే భౌతికం అంటే మనకి బయటికి కనిపించేవి, శరీరానికి సంబంధించినవి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యవ్వనంలో ఏ హార్మోన్ లోపించడం వలన మెదడు వికసించదు, మానసిక క్షీణత ఏర్పడుతుంది? ఫస్ట్ వన్ థైరాక్సిన్, సెకండ్ వన్ పారాథార్మోన్, థర్డ్ వన్ అడ్రినలిన్, ఫోర్త్ వన్ ఈస్ట్రోజన్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. వీటన్నిటికీ సంబంధించి నేను ఆల్రెడీ చిన్న చిన్న వీడియోస్ రూపంలో క్లాసెస్ చేశాను. మనకు సైకాలజీ నుంచి చాలా క్లాసెస్ చేశాను. అండ్ 1500 బిట్స్ వీడియో కూడా చేశాను, 1000 బిట్స్ వీడియోస్ కూడా చేశాను. అవన్నీ 12 అవర్స్, 11 అవర్స్, 10 అవర్స్ కూడా ఉంటాయండి. అండ్ క్విక్ రివిజన్, టోటల్ సైకాలజీకి సంబంధించి క్విక్ రివిజన్ క్లాస్ కూడా చేశాను, టాపిక్ వైజ్ కూడా చేశాను. ఒకసారి చూడండి అమ్మా, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ థైరాక్సిన్. వ్యక్తి యొక్క యవ్వనంలో ఏ హార్మోన్ లోపించడం వలన మెదడు అనేది వికసించదు, మానసిక క్షీణత ఏర్పడుతుంది అంటే థైరాక్సిన్ లోపం వలన, థైరాక్సిన్ అనే హార్మోన్ లోపం వలన ఈ యొక్క వ్యక్తి యొక్క మెదడు అనేది వికసించదు ఎప్పుడు? యవ్వనంలో. అలాగే మానసికమైనటువంటి క్షీణత కూడా ఏర్పడుతుంది వ్యక్తిలో. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క చేతన ప్రవర్తనను మాపనం చేసే పరీక్షలు ఏవి? ఫస్ట్ వన్ ప్రక్షేపక పరీక్షలు, సెకండ్ వన్ అప్రక్షేపక పరీక్షలు, థర్డ్ వన్ శోధికలు, ఫోర్త్ వన్ నిర్ధారణ మాపనాలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అప్రక్షేపక పరీక్షలు. వ్యక్తి యొక్క చేతన ప్రవర్తనను మాపనం చేసే పరీక్షలు ఏవి అంటే అప్రక్షేపక పరీక్షలు. వ్యక్తి యొక్క చేతన ప్రవర్తనను మాపనం చేసే పరీక్షలు ఏవి? అప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, సైకోడయాగ్నోస్టిక్ గ్రంథంలో పొందుపరచబడిన ప్రక్షేపక పరీక్షలు ఏవి? ఫస్ట్ వన్ ట్యాట్, సెకండ్ వన్ క్యాట్, థర్డ్ వన్ రిబ్, ఫోర్త్ వన్ ఓఎస్ఎస్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి.
ఆన్సర్ కామెంట్ చేస్తారా. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి రిబ్డ్. సైకోడయాగ్నోస్టిక్ గ్రంథంలో పొందుపరచబడిన ప్రక్షేపక పరీక్షలు ఏవి అంటే రిబ్డ్ అండి. రిబ్డ్ అంటే మనకి రోషాక్ సిరా మరకల పరీక్ష, అంటే రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్. రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్. మరి ట్యాట్ అంటే ఏంటి? టీచర్స్ అప్రిసెప్షన్ టెస్ట్. సారీ ఫ్రెండ్స్, థీమాటిక్ అప్రిసెప్షన్ టెస్ట్ అంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష ఏంటిది? థీమాటిక్ అప్రిసెప్షన్ టెస్ట్. థీమాటిక్ అప్రిసెప్షన్ టెస్ట్ ట్యాట్ అంటారు, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. మరి క్యాట్ అంటే ఏంటి? చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్. చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్ అంటే పిల్లల గ్రాహ్యక పరీక్ష. క్యాట్ అంటే చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్, పిల్లల గ్రాహ్యక పరీక్ష. రావెన్స్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అంటే రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్, రోషాక్ సిరా మార్కల పరీక్ష. ఓఎస్ఎస్ అంటే ఇక్కడ ఆఫీసర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీస్ టెస్ట్. ఆఫీసర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీస్ టెస్ట్ అంటే సైన్యంలో సిబ్బంది ఎంపికకు దీన్ని ఉపయోగిస్తారు ఓఎస్ఎస్ అనేది. ఓకేనా? దీన్ని పద సంసర్గ పరీక్ష అని కూడా అంటారు. ఓఎస్ఎస్ అంటే ఆఫీసర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీస్ టెస్ట్. ఓకేనా? మీకు నాలుగింటికి కూడా పూర్తిగా అబ్రివేషన్స్ అర్థమయ్యాయి కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, అర్ధరహిత పనులు పదే పదే దృఢంగా చేసే వ్యక్తి ఎదుర్కొనే ప్రవర్తన సమస్య ఏది? ఫస్ట్ వన్ సైకోస్థినియా, సెకండ్ వన్ పెరియాయియా, థర్డ్ వన్ స్క్రిజోఫ్రీనియా, ఫోర్త్ వన్ హైపోమానియా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మీకు వివరణ ఇస్తూ చెప్పడం నచ్చినట్లయితే ఖచ్చితంగా వివరణ ఇస్తూ చెప్పడం బాగుంది మేడం గారు, ఇలానే కంటిన్యూ చేయండి అని మీరు కామెంట్ చేయండి. లేదు అంటే అవసరం లేదు, జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పుకొని వెళ్ళిపోండి అనేసి మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్ధరహిత పనులు పదే పదే దృఢంగా చేసే వ్యక్తి ఎదుర్కొనే ప్రవర్తన సమస్య ఏది? సైకోస్థినియా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్యాట్ అనే ప్రక్షేపక పరీక్షలు నిర్వహించే పిల్లల వయస్సు ఎంత? ఫస్ట్ వన్ 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు, సెకండ్ వన్ 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, థర్డ్ వన్ 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు. క్యాట్ అనే అప్రక్షేపక పరీక్షలు నిర్వహించే పిల్లల వయస్సు ఎంతమ్మా? 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, సైన్యంలో సిబ్బంది ఎంపికకు ఉపయోగించే మూర్తిమత్వపు పరీక్షలు ఏంటి? ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను నేను. ఫస్ట్ వన్ క్యాట్, సెకండ్ వన్ రిప్, థర్డ్ వన్ ఓఎస్ఎస్, ఫోర్త్ వన్ ట్యాట్. సో ఈ నాలుగింటికి మీకు అబ్రివేషన్స్ కూడా చెప్పేశాను, ఒకవేళ మళ్ళీ అర్థం కాకపోతే వీడియోని ముందుకు పెట్టుకొని ఒకసారి చూసేయండి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆఫీసర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీస్ టెస్ట్. ఆఫీసర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీస్ టెస్ట్ ఓఎస్ఎస్ టెస్ట్ అండి. సైన్యంలో సిబ్బంది ఎంపికకు ఉపయోగించే మూర్తిమత్వ పరీక్షలు. సో నెక్స్ట్ క్వశ్చన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము చలన శక్తి కానిది ఏది? ఫస్ట్ వన్ అచిత్తు, సెకండ్ వన్ అహం, థర్డ్ వన్ అధ్యహం, ఫోర్త్ వన్ చేతనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చేతనం అనేది కాదండి, ఎందుకంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము చలన శక్తి అచిత్తు, అహము, అధ్యహము, ఇడ్ ఈగో, సూపర్ ఈగో, ఈ మూడు కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము చలన శక్తులు. మరి చలన శక్తి కానిది చేతనం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, గౌణ లైంగిక లక్షణాలు వికాసం చెందే దశ ఏది? ఫస్ట్ వన్ గుప్త దశ, సెకండ్ వన్ జననాంగ దశ, థర్డ్ వన్ శిశ్న దశ, ఫోర్త్ వన్ ఆసన దశ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ ఆసన్న దశ, కొన్ని మిస్టేక్స్ ఉంటాయమ్మా. సో అటువంటి చిన్న మిస్టేక్స్ని పట్టుకొని పెద్దదిగా చేయకండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, చూసుకోండి. ప్రతి ఒక్కరు గ్రూప్లో జాయిన్ అయిపోయి మాకు పీడిఎఫ్స్ కనిపించలేదంటే అందులో కనిపించవు, ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్లోనే కనిపిస్తాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను. ఇన్ కేస్ అవి ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెర్చ్ చేసినట్లయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ రెండు కూడా కనిపిస్తాయి. రెండింటిలో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. సైకాలజీ అన్ని సబ్జెక్ట్స్,
టోటల్ అకాడమీ బుక్స్తో సహా పీడిఎఫ్స్ అందులో అవైలబుల్గా ఉంటాయి. అక్కడ మీరు ఫైల్ సెక్షన్లోకి వెళ్ళి మీరు మీకు కావాల్సిన బుక్ని సెర్చ్ చేసుకొని తీసుకోండి. ఇన్ కేస్ మెటీరియల్స్ పీడిఎఫ్స్ కూడా అందులోనే ఉంటాయి. ఓకేనా? ఆన్సర్ కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గౌణ లైంగిక లక్షణాలు వికాసం చెందే దశ ఏది అంటే జననాంగ దశ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, ఏ మూర్తిమత్వ మూలకాల్లో మానసిక సామర్థ్యాలైనటువంటి స్మృతి, ధారణ, వివేచన, అవధానం, సంవేదనలను శాండీ ఫర్ ప్రస్తావించాడు? ఫస్ట్ వన్ బౌద్ధిక సామర్థ్యాలు, సెకండ్ వన్ శక్తులు, థర్డ్ వన్ లక్షణాంశాలు, ఫోర్త్ వన్ భౌతిక లక్షణాలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, శక్తులు. ఏ మూర్తిమత్వ మూలకాల్లో మానసిక సామర్థ్యాలైన స్మృతి, ధారణ, వివేచన, అవధానం, సంవేదనలను శాండీఫర్ ప్రస్తావించారు అంటే శక్తులు అనే మూలకాల్లో మానసిక సామర్థ్యాలు ఏంటేంటి, స్మృతి, ధారణ, వివేచన, అవధానం, సంవేదనలను ఎవరు ప్రస్తావించారు అంటే శాండీఫర్ ప్రస్తావించారండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, జననేంద్రియ అవయవాలు కామోద్దీపన కేంద్రంగా పనిచేయు దశ ఏది? ఫస్ట్ వన్ శిశ్న దశ, సెకండ్ వన్ గుప్త దశ, థర్డ్ వన్ జననాంగ దశ, ఫోర్త్ వన్ ఆసన దశ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, శిశ్న దశ. జననేంద్రియ అవయవాలు కామోద్దీపన కేంద్రంగా పనిచేయ దశ ఏది అంటే శిశ్న దశ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎంపిఐని హతావే మెకిన్లీ ఎన్ని ప్రశ్నలతో తయారు చేశారు? ఫస్ట్ వన్ 500, సెకండ్ వన్ 550, థర్డ్ వన్ 10, ఫోర్త్ వన్ 55. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 550. 550 ప్రశ్నలతో ఎంఎంపిఐని హతావే అండ్ మెకిన్లీ తయారు చేయడం జరిగింది. ఈ ఎంఎంపిఐ అంటే మిన్నిసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మిన్నిసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఎవరెవరు కనుగొన్నారు? హతావే అండ్ మెకిన్లీ. ఎన్ని ప్రశ్నలు అంటే 550 ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సన్నివేశ పరీక్షలు ఒక ఏ విషయనిష్ట పరీక్షలు, బి అప్రక్షేపక పరీక్షలు. ఇందులో ఫస్ట్ వన్ ఏ సత్యము, సెకండ్ వన్ బి సత్యము, థర్డ్ వన్ ఏ బీలు సత్యాలు, ఫోర్త్ వన్ ఏ బీలు అసత్యాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ బీలు సత్యాలు. సన్నివేశ పరీక్షలు ఒక విషయనిష్ట పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు. ఈ విషయనిష్ట పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు, ఈ రెండు కూడా సన్నివేశ పరీక్షలకు ఉదాహరణలు. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల హార్మోన్ను స్రవించే గ్రంథి ఏది? ఫస్ట్ వన్ అవటు గ్రంథి, సెకండ్ వన్ అధివృక్క గ్రంథి, థర్డ్ వన్ పార్శ్వ అవటు గ్రంథి, ఫోర్త్ వన్ పీయూష గ్రంథి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పీయూష గ్రంథి. పెరుగుదల హార్మోన్ను స్రవించే గ్రంథి ఏది అంటే పీయూష గ్రంథి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి ప్రవర్తనకు మధ్య సంబంధం ఉందని తెలిపిన వారు ఎవరు? ఫస్ట్ వన్ గిల్లిన్, సెకండ్ వన్ రాడ్కే, థర్డ్ వన్ ప్యారిస్, ఫోర్త్ వన్ బర్జెస్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాడ్కే. పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి ప్రవర్తనకు మధ్య సంబంధం ఉందని తెలిపిన వారు రాడ్కే అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, భాషను ఉపయోగించిన ప్రక్షేపక పరీక్షలు ఏవి? ఫస్ట్ వన్ పద సంసర్గ పరీక్షలు, సెకండ్ వన్ వాక్య పూరణ పరీక్షలు, థర్డ్ వన్ సన్నివేశ పరీక్షలు, ఫోర్త్ వన్ సైకోడ్రామా. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. నేను ఆల్రెడీ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి క్లాస్ కూడా చేశాను, చాలా కోడ్స్ రూపంలో కూడా చేశాను, అది ఒకసారి చూడండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ సారీ గైస్, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సన్నివేశ పరీక్షలు. భాషను ఉపయోగించని ప్రక్షేపక పరీక్షలు, సన్నివేశ పరీక్షలు. మరి భాషను ఉపయోగించే పరీక్షలు, పద సంసర్గ పరీక్షలు,
వాక్య పూరణ పరీక్షలు, సైకోడ్రామా, ఈ మూడు కూడా భాషను ఉపయోగించిన ప్రక్షేపక పరీక్షలు. ఉపయోగించని ప్రక్షేప పరీక్షలు, సన్నివేశ పరీక్షలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, రిప్డ్లో ఉపయోగించే కార్డుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 30, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 11. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. రిప్ట్ అంటే ఇందాక ఆల్రెడీ నేను మీకు అబ్రివేషన్ చెప్పాను, ఏంటి కామెంట్ చేయండి ఒకసారి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రిప్ట్లో ఉపయోగించే కార్డుల సంఖ్య 10 అండి. రిప్ట్ అంటే రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్, రోషాక్ సిరామరకల పరీక్ష. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో ఉత్పత్తి అయ్యే శ్రావకాల ఆధారంగా వ్యక్తి చిత్తవృత్తులను తెలిపే వర్గీకరణ ఏది? ఫస్ట్ వన్ క్రెష్మర్ వర్గీకరణ, సెకండ్ వన్ షెల్డన్ వర్గీకరణ, థర్డ్ వన్ హిప్పోక్రటీస్ వర్గీకరణ, ఫోర్త్ వన్ స్ప్రాంగర్ వర్గీకరణ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హిప్పోక్రటీస్ వర్గీకరణ. శరీరంలో ఉత్పత్తి అయ్యే శ్రావకాల ఆధారంగా వ్యక్తి చిత్తవృత్తులను తెలిపే వర్గీకరణను హిప్పోక్రటీస్ వర్గీకరణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐడి ప్రభావం ఎక్కువగా ఉండే దశ ఏది? ఫస్ట్ వన్ ఆసనధారణ దశ, సెకండ్ వన్ శిశ్న దశ, థర్డ్ వన్ గుప్త దశ, ఫోర్త్ వన్ జననాంగ దశ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, శిశ్న దశ. ఐడి ప్రభావం ఎక్కువగా ఉండే దశ ఏది అంటే శిశ్న దశ. ఐడి ప్రభావం అంటే జననేంద్రియాలపై ఆసక్తి ఎక్కువగా ఉండే దశను ఐడి ప్రభావం అంటారు. అయితే ఇది ఎక్కువగా ఉండే దశ శిశ్న దశ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్, సహజాత లక్షణాలను పరిస్థితులకు అనుగుణంగా మలిచే చలన శక్తి ఏది? ఫస్ట్ వన్ అచిత్తు, సెకండ్ వన్ అహం, థర్డ్ వన్ అద్యహం, ఫోర్త్ వన్ అచేతనం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అహం. సహజాత లక్షణాలను పరిస్థితులకు అనుగుణంగా మలిచే దశ, మలిచే చలన శక్తి అహం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తులు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి బహిర్వర్తనలు అంతర్వర్తనలుగా వర్గీకరించినది. ఫస్ట్ వన్ కార్లియో, సెకండ్ వన్ స్ప్రాంగర్, థర్డ్ వన్ షెల్డన్, ఫోర్త్ వన్ క్రెష్మర్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కార్లియోంగ్. వ్యక్తులు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి బహిర్వర్తనలు అంతర్వర్తనలుగా వర్గీకరించింది కార్లియోంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధారం లేని ఊహలతో మనస్సును క్షిణ్ణాభిన్నం చేసుకునే మానసిక రుగ్మత ఏది? ఫస్ట్ వన్ సైకోస్తినియా, సెకండ్ వన్ హిస్టీరియా, థర్డ్ వన్ స్కిజోఫ్రీనియా, ఫోర్త్ వన్ సైకోపథిక్ డివియేషన్స్. సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. మనం చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి రీజన్ కూడా ఇదే. మనకి జరిగిన సంఘటన చిన్నదే అయినా సరే అది మనసులో మనం 10 సార్లు, ఇప్పుడు టీవీలో జుప్ జుప్ మనిషి ఆ సీన్ని 10 సార్లు పెట్టినట్టు మనం దాన్నే తలుచుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. అటువంటప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మన మనసును వేరొక దగ్గరకు మళ్లించామనుకోండి, ఖచ్చితంగా బయటపడవచ్చు. ఇదైతే నా ఆలోచన. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ మన లైఫ్లో మనం ఎన్నో కష్టాలను అనుభవిస్తూనే ఉంటాం. కాబట్టి కష్టాలకి కృంగిపోకుండా మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరికి. ఎందుకు నేను ఇది చెప్తున్నాను ఈ మధ్యలో అంటే మాత్రం, మీరు చదివేటప్పుడు మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సో దానిని బేస్ చేసుకొని ఇది చెప్పాను. మీకు అవసరమైతే యూజ్ చేసుకోండి, అనవసరం అనుకుంటే నో ప్రాబ్లం, దాన్ని వదిలేయండి, ఓన్లీ కంటెంట్ పెట్టుకోండి. ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్కిజోఫ్రీనియా. ఆధారం లేని ఊహలతో మనస్సును క్షిణ్ణాభిన్నం చేసుకునే మానసిక రుగ్మతనే స్కిజోఫ్రీనియా అంటారు, స్కిజోఫ్రీనియా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ లక్షణాల్లో సత్యమైనది ఏది? ఫస్ట్ వన్ సార్వత్రికం కాదు, సెకండ్ వన్ గతిశీలమైనది కాదు, థర్డ్ వన్ స్థిరంగా ఉండదు, ఫోర్త్ వన్ అభ్యసనంపై ఆధారపడదు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సార్వత్రికం కాదు, మూర్తిమత్వ లక్షణాల్లో సత్యమైనది సార్వత్రికం కాదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, నిర్ధారణ మాపనిలో ఉండే దోషం ఏది? ఫస్ట్ వన్ ఔదార్య లోపము, సెకండ్ వన్ కేంద్రీయ స్వభాష దోషము, థర్డ్ వన్ హాలో ప్రభావము, ఫోర్త్ వన్ పై వన్ని. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పై వన్ని. నిర్ధారణ మాపనిలో ఉండే దోషం ఏది? ఔదార్య లోపం ఉంటుంది, కేంద్రీయ స్వభాష దోషం ఉంటుంది, హాలో ప్రభావం ఉంటుంది. ఔదార్య లోపము, కేంద్రీయ స్వభాష దోషము, హాలో ప్రభావం, ఇవన్నీ కూడా నిర్ధారణ మాపనిలో ఉండే దోషాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దీపనలు అస్పష్టంగా అర్ధరహితంగా ఉండే పరీక్షలు ఏవి? ఫస్ట్ వన్ ప్రక్షేపక పరీక్షలు, సెకండ్ వన్ అప్రక్షేపక పరీక్షలు, థర్డ్ వన్ నిర్ధారణ మాపనలు, ఫోర్త్ వన్ శోధనా సూచికలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రక్షేపక పరీక్షలు. ఉద్దీపనలు అస్పష్టంగా అర్ధరహితంగా ఉండే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు అవుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సన్నివేశంలో వ్యక్తి స్వేచ్ఛగా పరిస్థితులను బట్టి సమాధానాలు చెప్పే ప్రశ్నావళి ఏది? ఫస్ట్ వన్ నిర్ధారిత ప్రశ్నావళి, సెకండ్ వన్ స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి, థర్డ్ వన్ నియంత్రిత ప్రశ్నావళి, ఫోర్త్ వన్ పై వేవి కాదు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. ఒక సన్నివేశంలో వ్యక్తి స్వేచ్ఛగా పరిస్థితులను బట్టి సమాధానాలు చెప్పే ప్రశ్నావళి స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రిప్ట్ ఆర్ఐబిటి రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్లో నిర్ణాయకం ఖ అనేది ఏది? సో ఫస్ట్ వన్ కదలిక, సెకండ్ వన్ రంగు, థర్డ్ వన్ ఆకారం, ఫోర్త్ వన్ ప్రకృతి ఆకారాలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రకృతి ఆకారాలు. రిప్ట్లో నిర్ణాయకం కానిది ప్రకృతి ఆకారాలు. మరి నిర్ణాయకాలు ఏంటంటి? కదలిక, రంగు, ఆకారం, ఈ మూడు కూడా రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్లో నిర్ణాయకాలు. కదలిక, రంగు, ఆకారము. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ మాపనాల్లో అప్రక్షేపక విషయనిష్ట పరీక్షలు ఏవి? ఫస్ట్ వన్ మూర్తిమత్వ సోదికలు, సెకండ్ వన్ స్వీయ చరిత్ర, థర్డ్ వన్ ప్రశ్నావళి, ఫోర్త్ వన్ పరిపృచ్ఛ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూర్తిమత్వ శోధికలు. మూర్తిమత్వ మాపనాల్లో అప్రక్షేపక విషయనిష్ట పరీక్షలు ఏవి అంటే మూర్తిమత్వ శోధికలు. నెక్స్ట్ క్వశ్చన్, వాస్తవిక సూత్రం ఆధారంగా ఉండే చలన శక్తి ఏది? ఫస్ట్ వన్ అహం, సెకండ్ వన్ అద్యహం, థర్డ్ వన్ చేతనం, ఫోర్త్ వన్ అచేతనం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అహం. వాస్తవిక సూత్రం ఆధారంగా ఉండే చలన శక్తి అహం అండి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తికి నియంత్రణ ఉండకుండా ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాని విషయాలు ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ వన్ చేతనం, సెకండ్ వన్ ఉపచేతనం, థర్డ్ వన్ అచేతనం, ఫోర్త్ వన్ అహం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అచేతనం. వ్యక్తికి నియంత్రణ ఉండకుండా ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాని విషయాలన్నీ కూడా అచేతనంలోకి వెళ్ళిపోతాయి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్,
34th question. శిశువుల మలమూత్ర విసర్జన ఎక్కువ చేసి సంతృప్తి చెందే ఉపదశ ఏది? ఫస్ట్ వన్ మౌఖిక నిష్క్రియాత్మక దశ, సెకండ్ వన్ మౌఖిక దౌర్జన్య దశ, థర్డ్ వన్ ఆసన ధారణ దశ, ఫోర్త్ వన్ ఆసన బహిష్కరణ దశ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆసన బహిష్కరణ దశ. శిశువుల మలమూత్ర విసర్జన ఎక్కువగా చేసి సంతృప్తి చెందే ఉపదశ ఏది అంటే ఆసన బహిష్కరణ దశ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. మంచి కండపుష్టి కలిగి ఉండి ఆశావాదంతో సర్దుబాటు చేసుకునే వ్యక్తులు ఏ రకానికి చెందుతారు? ఫస్ట్ వన్ పీపరకాయలు, సెకండ్ వన్ క్రీడాకాయలు, థర్డ్ వన్ స్థూలకాయలు, ఫోర్త్ వన్ లంబకృషికాయలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్రీడాకాయలు. మంచి కండపుష్టి కలిగి ఉండి ఆశావాదంతో సర్దుబాటు చేసుకునే వ్యక్తులు క్రీడాకాయలు రకానికి చెందుతారు. నెక్స్ట్ క్వశ్చన్. సంఘం కోసం పాటుపడుతూ నాయకత్వ విలువలు కలిగి ఉండేవారు స్ప్రాంగర్ వర్గీకరణ ప్రకారము ఏ విలువలను కలిగి ఉంటారు? ఫస్ట్ వన్ ఆర్థిక విలువలు, సెకండ్ వన్ మత విలువలు, థర్డ్ వన్ సాంఘిక విలువలు, ఫోర్త్ వన్ సైద్ధాంతిక విలువలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సాంఘిక విలువలు. సంఘం కోసం పాటుపడుతూ నాయకత్వ విలువలు కలిగి ఉండేవారు స్ప్రాంగర్ ప్రకారము సాంఘిక విలువలను కలిగి ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్. శాండీఫర్ మూర్తిమత్వ మూలకాల్లో శరీర నిర్మాణ లక్షణం కానిది ఏది? ఫస్ట్ వన్ జీవక్రియలు, సెకండ్ వన్ రక్తపీడనం, థర్డ్ వన్ రక్తవర్గాలు, ఫోర్త్ వన్ ప్రజ్ఞ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రజ్ఞ. శాండీఫర్ మూర్తిమత్వ మూలకాల్లో శరీర నిర్మాణ లక్షణం కానిది ప్రజ్ఞ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఆకలి, నిద్ర, దాహము దీని ఆధీనంలో ఉంటూ పీయూష గ్రంథిని నియంత్రించేది ఏది? ఫస్ట్ వన్ హైపోథలామస్, సెకండ్ వన్ థలామస్, థర్డ్ వన్ ద్వారగోర్ధం, ఫోర్త్ వన్ వెన్నుపాము. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హైపోథలామస్. ఆకలి, నిద్ర, దాహము హైపోథలామస్ ఆధీనంలో ఉంటూ పీయూష గ్రంథిని కూడా ఈ హైపోథలామస్ అనేది నియంత్రిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. శిశువును అంగీకరించిన గృహ వాతావరణంలోని పిల్లల ప్రవర్తన ఏది? ఫస్ట్ వన్ సర్దుబాటు సమస్యలు, సెకండ్ వన్ అవిధేయత చూపుట, థర్డ్ వన్ భవిష్యత్ని విశ్వాసంతో ఎదుర్కోవడం, ఫోర్త్ వన్ భయపడుతూ ఉంటాయి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భవిష్యత్ విశ్వాసంతో ఎదుర్కోవడం. శిశువును అంగీకరించిన గృహ వాతావరణంలోని పిల్లల ప్రవర్తన భవిష్యత్ విశ్వాసంతో ఎదుర్కోవడం అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. బెల్ అనుగుణ్యత శోధికలో లేని సర్దుబాటు ఏది? ఫస్ట్ వన్ గృహ సర్దుబాటు, సెకండ్ వన్ వృత్తి సర్దుబాటు, థర్డ్ వన్ ఉద్వేగ సర్దుబాటు, ఫోర్త్ వన్ నైతిక సర్దుబాటు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సైకాలజీకి సంబంధించి ఆల్మోస్ట్ క్లాసెస్ కంప్లీట్ చేశాను టాపిక్ వైజ్గా, అండ్ టోటల్ క్విక్ రివిజన్ క్లాస్ మొత్తం ఒక 3-4 గంటల్లో మొత్తం సైకాలజీ బుక్స్ మొత్తం కూడా మీకు ఒక క్లాస్ రూపంలో వివరించాను, క్విక్ రివిజన్ మ్యారథాన్ క్లాస్ అని. అండ్ అలాగే క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ అని ఒక 1000 బిట్స్ వీడియోస్, అలాగే 1500 బిట్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి 11 అవర్స్ ఉంటాయి, కొన్ని 5 అవర్స్ ఉంటాయి, కొన్ని ఇలా, ఎందుకంటే 12 అవర్సే హయ్యెస్ట్ అండి అప్లోడ్ చేయడానికి. అందుకు ఇంకా లేదంటే ఒక 24 అవర్స్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసేదాన్నేమో మీకోసమని.
సో ఆన్సర్ కామెంట్ చేస్తారా. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నైతిక సర్దుబాటు. బెల్ అనుగుణ్యత శోధికలో లేని సర్దుబాటు నైతిక సర్దుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి పాలు త్రాగుతూ లైంగిక సహజాతం సంతృప్తి పరుచుకునే దశ ఏది? ఫస్ట్ వన్ మౌఖిక దశ, సెకండ్ వన్ ఆసన దశ, థర్డ్ వన్ శిశ్న దశ, ఫోర్త్ వన్ గుప్త దశ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఆ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. ప్లేలిస్ట్లన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా, అన్ని ప్లేలిస్టులు కూడా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మౌఖిక దశ. తల్లి పాలు తాగుతూ లైంగిక సహజాతం సంతృప్తి పరచుకునే దశని మౌఖిక దశ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిని ప్రత్యర్థిగా చూసే ద్రాక్షాయణి తన తండ్రి ప్రేమను పొందాలనుకుంటుంది, అయితే ద్రాక్షాయణి ఏ దశలో ఉన్నట్టు? ఫస్ట్ వన్ గుప్త దశ, సెకండ్ వన్ శిశ్న దశ, థర్డ్ వన్ జననాంగ దశ, ఫోర్త్ వన్ ఆసన దశ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శిశ్న దశ. తల్లిని ప్రత్యర్థిగా చూసే ద్రాక్షాయణి తన తండ్రి ప్రేమను పొందాలనుకుంటుంది, అయితే ద్రాక్షాయణి శిశ్న దశలో ఉన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మనోలైంగిక వికాసంలో ఆసన మౌఖిక దశల్లో ఉపదశలు పేర్కొన్నది ఎవరు? ఫస్ట్ వన్ సిగ్మండ్ ఫ్రాయిడ్, సెకండ్ వన్ కార్ల్ అబ్రహం, థర్డ్ వన్ కార్ల్ రోజర్స్, ఫోర్త్ వన్ ఎరిక్సన్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కార్ల్ అబ్రహం అండి. మనోలైంగిక వికాసంలో ఆసన మౌఖిక దశల్లో ఉపదశలు పేర్కొన్నది కార్ల్ అబ్రహం. ఓకేనా? కార్ల్ అబ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, ఈగోని పర్యవేక్షించే నీతి బోధకుడు ఎవరు? ఫస్ట్ వన్ అధ్యహం, సెకండ్ వన్ చేతనం, థర్డ్ వన్ ఉపచేతనం, ఫోర్త్ వన్ అచేతనం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అధ్యహం. ఈగోని పర్యవేక్షించే నీతి బోధకుడు అధ్యహం అండి. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవాలను దాచుకుంటూ అవసరమున్న సందర్భంలో గుర్తుకు తెచ్చుకునేందుకు ఉపయోగపడేది. ఫస్ట్ వన్ చేతనం, సెకండ్ వన్ ఉపచేతనం, థర్డ్ వన్ అచేతనం, ఫోర్త్ వన్ అధ్యహం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉపచేతనం. అనుభవాలను దాచుకుంటూ అవసరమున్న సందర్భంలో మాత్రమే గుర్తుకు తెచ్చుకునేందుకు ఉపయోగపడేది ఉపచేతనం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోజ్యుడు తనకు తెలియకుండానే తనలోని నిగూఢమైన వైఖరులను, ప్రేరణలను, కోరికలను, సంఘర్షణలను కథ ద్వారా ఈ నికషలో వ్యక్తపరుస్తాడు. ఫస్ట్ వన్ రిబ్, సెకండ్ వన్ ట్యాట్, థర్డ్ వన్ క్యాట్, ఫోర్త్ వన్ ఓఎస్ఎస్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్యాట్ అండి. టీచర్ ట్యాట్ అంటే ఏం చెప్పాను, థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్. నాకు టీచర్స్ అనేసి వచ్చేస్తుంది ప్రతిసారి, బట్ చూడండి, థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ ట్యాట్ అంటే. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ప్రయోజ్యుడు తనకు తెలియకుండానే తనలోని నిగూఢమైన వైఖరులను, ప్రేరణలను, కోరికలను, సంఘర్షణలను ఇక్కడ ట్యాట్ ద్వారా ఈ నిక్ష, ఈ ట్యాట్ నిక్షలో వ్యక్తపరుస్తాడు. దేని ద్వారా? కథ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎంపిఐలో సరికాని జత ఏది? ఫస్ట్ వన్ హిస్టీరియా శరీర సంబంధం కాని శిరోభరం, సెకండ్ వన్ చిత్తభ్రమ అధిక అనుమానాలు, థర్డ్ వన్ హైపోమానియా అధికంగా ఉద్రేకపడడం, ఫోర్త్ వన్ సైకోస్తనియా అల్పోన్మాదం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ ఎంఎంపిఐ అనేది ఈ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను, దాని అబ్రివేషన్, దాన్ని కామెంట్ కూడా చేయండి. ఫోర్త్ వన్
ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సైకోస్థెనియా అల్పోన్మాదం ఎంఎంపిఐలో సరికాని జత ఇదండి. మరి సరైనవి ఏంటేంటి? హిస్టీరియా అంటే శరీర సంబంధం కాని శిరోభరం. చిత్తభ్రమ అంటే అధిక అనుమానాలు. హైపోమానియా అంటే అధికంగా ఉద్రేకపడడం. చిత్తభ్రమ అంటే అధిక అనుమానాలు, హిస్టరీ అంటే శరీరం సంబంధం కానీ శిరోభరం. ఈ మూడు కూడా ఎంఎంపిఐలోని సరైనవి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అప్రక్షేపక పరీక్షలు కానిది ఏది? ఫస్ట్ వన్ స్వీయ చరిత్ర, సెకండ్ వన్ జీవిత చరిత్ర, థర్డ్ వన్ సన్నివేశ పరీక్షలు, ఫోర్త్ వన్ చిత్ర క్రమీకరణ పద్ధతి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, చిత్ర క్రమీకరణ పద్ధతి. అప్రక్షేపక పరీక్ష కానిది చిత్ర క్రమీకరణ పద్ధతి. మరి అప్రక్షేపక పరీక్షలు ఏంటేంటి? స్వీయ చరిత్ర, సన్నివేశ పరీక్షలు, జీవిత చరిత్ర, ఈ మూడు కూడా అప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సత్య ప్రవచనం ఏది? ఏ చేతన ప్రవర్తనను అంచనా వేసేవి అప్రక్షేపక పరీక్షలు, బి అచేతన ప్రవర్తనను అంచనా వేసేవి ప్రక్షేపక పరీక్షలు, సి అప్రక్షేపక పరీక్షల్లో వ్యక్తి స్వయంగా స్పష్టమైన ఉద్దీపనలకు స్పందించాల్సి ఉంటుంది. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ ఏబి మాత్రమే, థర్డ్ వన్ ఏబిసి సత్యాలు, ఫోర్త్ వన్ ఏసీలు సత్యాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇచ్చేయండి. అండ్ మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేసేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మాత్రం ఎంత ఎక్కువ ఇస్తే అన్ని ఎక్కువ వీడియోస్ ఇంకా నేను చేస్తూ ఉంటాను. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్టుల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద క్లిక్ చేసేసి చక్కగా ప్లేలిస్ట్లు అన్నీ కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. అండ్ వెంటనే ఆ వీడియోస్ మీ అందరి కోసం నేను ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసి మూడు కూడా సత్యాలే. ఏ చేతన ప్రవర్తనను అంచనా వేసేవి అప్రక్షేపక పరీక్షలు. ఇక్కడ మనకి ఒక్కొక్క క్వశ్చన్గా కూడా అడిగే అవకాశం ఉంది. చేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? అప్రక్షేపక పరీక్షలు. అచేతన ప్రవర్తనను అంచనా వేసేవి ఏవి? ప్రక్షేపక పరీక్షలు. అప్రక్షేపక పరీక్షల్లో వ్యక్తి స్వయంగా స్పష్టమైన ఉద్దీపనలకు స్పందించాల్సి ఉంటుంది. ఏ పరీక్షల్లో వ్యక్తి స్వయంగా స్పష్టమైన ఉద్దీపనలకు స్పందించాల్సి ఉంటుంది? అప్రక్షేపక పరీక్షల్లో. అచేతన ప్రవర్తనను అంచనా వేసేవి ఏమంటారు? ప్రక్షేపక పరీక్షలు అంటారు. చేతన ప్రవర్తనను అంచనా వేసేవి ఏమంటారు? అప్రక్షేపక పరీక్షలు అంటారు. అండ్ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు చెప్పడం కూడా నచ్చిందంటే ఖచ్చితంగా ఇలానే కంటిన్యూ చేయండి మేడం. మాకు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చింది, అలా చేస్తే మాకు గుర్తుంటుంది అని కామెంట్ చేయండి. అలా అయితే నేను అలానే చేస్తూ ఉంటాను. అండ్ మ్యాక్సిమం మన వీడియోస్లో అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఏదైతే మీకు టెస్ట్ల రూపంలో కండక్ట్ చేస్తానో అవి మాత్రం కొంచెం తగ్గుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, హిప్పోక్రటీస్ వర్గీకరణలో వీరు శారీరక ఉద్వేగాలు పరంగా బలంగా ఉంటారు ఎవరు? ఫస్ట్ వన్ ఔత్సాహికులు, సెకండ్ వన్ విషన్నువులు, థర్డ్ వన్ పైత్య ప్రవృత్తి కలవారు. ఇక్కడ ప్రతి అని కొంచెం మిస్టేక్స్ ఉంటాయమ్మా, స్పెల్లింగ్ మిస్టేక్స్. పైత్య ప్రవృత్తి కలవారు, ఫోర్త్ వన్ శ్లేష్మ ప్రవృత్తి కలవారు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ వీడియోని ఒక లైక్ చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. హిప్పోక్రటీస్ వర్గీకరణలో ఔత్సాహికులు శారీరక ఉద్వేగాల పరంగా చాలా బలంగా ఉంటారు ఎవరి వర్గీకరణలో? హిప్పోక్రటీస్ వర్గీకరణలో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో మన ఛానల్ని త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వచ్చే వీడియోస్ మీరు ఫాలో అయిపోతూ ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్.